వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ ఎన్సీ సక్సేన గారి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం మరి ఈ ఎన్సీ సక్సేనా కమిటీ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించడానికి ఈ కమిటీ నియమించడం అన్నటువంటి జరిగింది పర్టికులర్గా బీపీఎల్ కుటుంబాలను ఎలా గుర్తించాలి ఆ మెథడాలజీని చూడడానికి గ్రామీణాభివృద్ధి శాఖ వారు వేశారు మరి సక్సేనా కొన్ని సూచనలు చేశారు ఆ సూచనలు ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం ఆ సక్సేనా సూచనలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా చూసినట్లయితే వీరు జిల్లా వ్యవసాయ కుటుంబం యొక్క సగటు కమతానికి రెట్టింపు కమతం ఎవరికైతే ఉంటుందో వారు పేదలు కాదు వారిని పేదలుగా పరిగణించకూడదు గ్రామాలలో ప్రభుత్వం వారు కుటుంబ సగటు కమతాన్ని నిర్ణయించడం అన్నటువంటి జరిగింది ఈ కుటుంబ సగటు కమత కన్నా వ్యవసాయ కుటుంబ సమ సగటు కమత కన్నా రెట్టింపు కలిగినటువంటి భూమి ఉంటే వారు పేదలుగా పిలువబడరు వారిని మనం పేదలుగా గుర్తించకూడదు ఇక రెండో అంశం ఏం చెప్తున్నారయ్యా అంటే ఏ కుటుంబంలోనైనా మూడు చక్రాల వాహనం కలిగి ఉండే అంటే అంటే ఆటోరిక్ష లాంటివి ఏవైనా వారి జీవనాధారానికి ఉపయోగపడుతూ అలాంటి అంశాలు కలిగి ఉంటే ఆ కుటుంబాలను ఇక వ్యవసాయంలో ట్రాక్టర్ వంటి యంత్రాలను కలిగి ఉంటే అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ ట్రాక్టర్ వంటి వాటిని తీసుకున్నట్లయితే ఈ ఉద్దేశం ఏం చెప్తున్నారయ్యా అంటే దున్నడానికి ట్రాక్టర్ అయితే ఏదైతే ఉందో ఆ దున్నడానికి యంత్రాల మీద ఆధారపడితే ఎక్కువగా భూమి కలిగినటువంటి వారని సో కంప్లీట్గా వారు ఆ ఎక్కువ భూమిలో చేస్తున్నారంటే పేదరికం అన్నటువంటి దానికన్నా పేదరిక పేదరిక కన్నా ఎక్కువగా ఆదాయం కలిగి ఉన్నారని అందుకోసమే మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఏ కుటుంబానికైతే ట్రాక్టర్ ఉంటుందో ఆ కుటుంబాన్ని మనం తీసుకోవడం అన్నటువంటిది జరిగిందా అంటే ఆ కుటుంబాన్ని మనం పేదరికంలో నుంచి బయటికి తీసుకొస్తున్నాం అంటే వాళ్ళని పేదరిక కన్సిడర్ చేయట్లేదంటే ట్రాక్టర్ కలిగినటువంటి కుటుంబాన్ని బీపీఎల్ ఫ్యామిలీలో నుంచి మినహాయించమని సూచన అదేవిధంగా నెలకు పదివేల జీతం వచ్చేటువంటి కుటుంబాలు కూడా అంటే పదివేల రూపాయలు ఏ కుటుంబానికైనా ఆదాయం వస్తుందంటే వారు కూడా పేదలుగా పరిశీలించబడ పేదలుగా పరిగణించబడరు వారిని కూడా పేదరికంలో నుంచి మినహాయించాలి అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అంటున్నారు బీపీఎల్ అంటే ఈ బిలో పావర్టీ లైన్లో కొన్నిటిని మినహాయించాలని సిన్హాస్ చెప్తు ఆయన చెప్తున్నారు సక్సేన గారు ఆ మినహాయించేటివి ఏంటంటే కుటుంబంలో మూడు చక్రాల వాహనం కలిగి ఉంటే అంటే ఆటోరిక్షాల వాటివి ఏదైనా వాటి మీద జీవనం చేస్తుంటే వారిని పేదలుగా కన్సిడర్ చేయట్లేదు భూములను ట్రాక్టర్ వంటి యంత్రాలతో దున్నేటువంటి కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలు కూడా ట్రాక్టర్ కలిగి ఉన్న కారణం చేత వారిని పేదలుగా కన్సిడర్ చేయకూడదు ఇంకా నెలకు పదివేల ఆదాయం వచ్చేటువంటి వారు ఏ విధంగా కూడా పేదరికంలో ఉన్నట్లుగా కాదు సో పదివేల జీతం అన్నటువంటి దానిపై పొందేటువంటి కుటుంబాలను అంటే ఈ మూడు రకాలైనటువంటి కుటుంబాలను ఆటోమేటిక్గా మనం పేదల నుంచి తీసేయాలి మినహాయించాలి అని చెప్పడం జరిగింది అదేవిధంగా చూస్తే ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఇంక్లూజన్ అనేటువంటి పద్ధతిని వీరు సూచించడం జరిగింది అంటే కొన్ని కుటుంబాలను ఆటోమేటిక్గానే పేదలుగా కన్సిడర్ చేయాలి పేదలుగా గుర్తించాలి పేదరిక పేదరికంలో కలపడం అంటూ జరుగుతుంది అని దీన్ని మనం ఏం చెప్తున్నారయ్యా అంటే ఆటోమేటిక్ ఇంక్లూజన్ సిస్టమ్ అంటున్నారు వీరు దీన్ని చేశారు ఏ ఏ కుటుంబాలు ఉన్నాయి ఈ ఆటోమేటిక్ ఇంక్లూజన్ పద్ధతిలో చూసినట్లయితే ఆదిమ గిరిజన ప్రజలు అంటే ఎవరైతే ఆదిమ గిరిజన ప్రజలు ఉన్నారో అంటే గిరిజనుల్లో కూడా ఆదిమ నుంచి అంటే పాతగా ఉన్నటువంటి అంటే చాలా సంవత్సరాల నుంచి పేదరికంలో మగ్గుతుండేటువంటి ఆదిమ గిరిజన ప్రజలు ఈ ఆదిమ గిరిజన ప్రజలు ఆటోమేటిక్గా పేదలుగానే ఉంటున్నారు వాళ్ళు పేదలుగానే కన్సిడర్ చేయబడుతున్నారు మనం కూడా వారిని పేదలుగానే గుర్తించాలని సక్సేన గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా మహాదళిత గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ మహాదళిత గ్రూపులకు సంబంధించినటువంటి దళితులు కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు బ్యాక్వర్డ్నెస్ ఉంది వెనకబడి ఉన్నారు కాబట్టి వారిని కూడా పేదలుగా గుర్తించాలన్నటువంటిది వీరి యొక్క సూచన అదేవిధంగా వికలాంగుడు ప్రధాన ఆహార సంపాదకుడిగా ఉండేటువంటి కుటుంబాల్లో అంటే దీని మీనింగ్ ఏంటంటే తండ్రి కానీ కుటుంబ పెద్ద కానీ వికలాంగుడు అయినప్పుడు కుటుంబంలో అందరి వికలాంగులు కావాల్సిన అవసరం లేదండి ఎవరైతే ఆ కుటుంబానికి ప్రధాన ఆహార సంపాదకుడిగా ఉంటారో ప్రధాన ఆహార సంపాదకుడు సాధారణంగా కుటుంబానికి తల్లిదండ్రులే ఉంటారు తండ్రినే మనం ప్రధాన ఆహార సంపాదకుడిగా భావించడం జరుగుతుంది అలా ఏ కుటుంబంలోనైనా వికలాంగుడు తండ్రిగా ఉండేటువంటి కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని పేదరికంలో చేర్చాలని చెప్తున్నారు ఎందుకంటే ఆ వికలాంగ ఆహార సంపాదకుడు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విధాలుగా ఫిజికల్గా ఫిట్గా ఉండరు కాబట్టి వారిని పేదలుగా కన్సిడర్ చేసి వారిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని సో ఈ నివేదిక తెలియజేయడం అంటూ జరుగుతుంది వీరి తర్వాత చూసినట్లయితే ఎస్ఆర్ షహీం అనేటువంటి కమిటీని నిర్ణయించడం జరిగింది సక్సేనా కమిటీ గ్రామీణ ప్రాంతాలలో బిపిఎల్ కుటుంబాలను నిర్ణయించడానికి నియమిస్తే హసీం కమిటీ అన్నటువంటిది ఎస్ఆర్ హసీం కమిటీ అన్నటువంటిది పట్టణ ప్రాంతాలలో అభ్యర్థులు ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు కమిషన్లు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎన్సి సక్సేనా గారేమో గ్రామీణ ప్రాంతాలలో బిపిఎల్ కుటుంబాలను గుర్తించడం కొరకు ఎస్ఆర్ షహీమ్ గారేమో పట్టణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించడానికి నియమించబడ్డారు ఇక్కడ వీరి కమిటీ ఎస్ఆర్ షహీం కమిటీ ఎందుకు నియమించబడింది అయ్యా అంటే పట్టణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించడానికి నియమించబడింది దీన్ని కూడా గ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారే నియమించడం జరిగింది మరి సక్సేనా గారి సూచనలు చూసాం అదేవిధంగా హసీం కమిటీ సూచనలు కూడా ఏంటో చూద్దాం అంటే ఎస్ఆర్ హసీం అన్నటువంటి వారు పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని ఏ విధంగా నిర్ణయించాలి ఎవరిని పేదలుగా పట్టణ ప్రాంతాల్లో మనం నిర్ణయించాలన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఏ కుటుంబంలో అయితే రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ ఉంటుందో అదేవిధంగా ఏ కుటుంబంలో అయితే టూ వీలర్ అంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులకు టూ వీలర్ ద్విచక్ర వాహనం కలిగి ఉంటారో అదేవిధంగా ఏ కుటుంబంలో అయితే మోటార్ వెహికల్ ఉంటుందో అంటే కారు కావచ్చు ఇంకోటి కావచ్చు మోటార్ ద్వారా నడిచేటువంటి వెహికల్ ఏ కుటుంబంకైతే టెలిఫోన్ ఉంటుందో ఏ కుటుంబంలో అయితే వాషింగ్ మిషన్ లాంటి ఈ ఐదు రకాలైనటువంటి వాటిని సో చెప్తూ ఉన్నారు రెఫ్రిజిరేటర్ టూ వీలర్ అదేవిధంగా మోటార్ వెహికల్ టెలిఫోన్ వాషింగ్ మిషన్ ఈ ఐదు ఉండేటువంటి కుటుంబాల్లో ఏ కుటుంబానికి ఈ ఐదిట్లో ఏ మూడు ఉన్నా కూడా వారు పేదలు కాదని ఈ ఐదిట్లో ఏ మూడు ఉన్నా కూడా ఆ కుటుంబం పేద కుటుంబం కాదు అని హషీం అనేటువంటి ఆర్థికవేత్త తెలియజేస్తున్నారు హసీం గారి ప్రకారం చూసినట్లయితే కుటుంబంలో కుటుంబ జీవన విధానాన్ని అనుసరించే పేదరికం అనేటువంటి దాన్ని లెక్కిస్తున్నాం ఈ కుటుంబానికి రిఫ్రిజిరేటర్ కలిగి ఉన్న టూ వీలర్ కలిగి ఉన్న మోటార్ వెహికల్ టెలిఫోన్ వాషింగ్ మిషన్ లాంటి మన్నికైనటువంటి వస్తువులలో ఏ మూడు వస్తువులు ఉన్నా కూడా ఆ కుటుంబం పేద కుటుంబం కాదు ఆ కుటుంబాన్ని మనం పేదరికం నుంచి తీసేయాలి పేదరికం కాదు అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది ఈ కమిటీ కూడా ఈ కమిటీ కూడా పేదరికాన్ని అవలంబించడానికి కుటుంబ గృహ వినియోగం అవలంబించడానికి గృహము లేని కుటుంబాలకు సాంఘికపరమైనటువంటి పేదరిక సమస్యలను ఎదుర్కొంటే దానిని బీపీఎల్ ఫ్యామిలీలో అన్నారు అంటే ఎవరికైతే కుటుంబం అన్నటువంటిది లేదో గృహం అన్నటువంటిది లేదో అంటే హౌస్లెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ హౌస్లెస్ పీపుల్ కుటుంబాలను సాంఘిక పరమైనటువంటి పేదరిక సమస్యలను ఎదుర్కొనేటువంటి దాన్ని అంటే సోషల్లీ ఫైనాన్షియల్లీ కాదు కొంతమంది సోషల్లీ కూడా పేదరికాన్ని అంటే సాంఘిక పరమైనటువంటి పేదరికాన్ని ఎదుర్కొంటారు ఈ సాంఘిక పరమైనటువంటి పేదరికం ఏదంటే సమాజంలో చూ చిన్న చూపు చూపడం చూ చూపబడడం కానీ అస్పృశ్యతకు ఎదుర్కోవడం కానీ సొసైటీలో అవమానకరమైనటువంటి జీవితం కలపడం కానీ దీన్నంతా సాంఘికపరమైనటువంటి పేదరికం కిందకే మనం చెప్పవచ్చు ఇలా సాంఘికపరమైనటువంటి పరమైనటువంటి పేదరిక సమస్యలు ఎదుర్కొనే వాళ్ళని కూడా మనం బీపీఎల్ కుటుంబాలలో చేర్చాలని ఎస్ఆర్ హషీమ్ అనేటువంటి వారు తెలియజేస్తున్నారు సో ఆర్థికంగానే కాదండి సాంఘికపరమైనటువంటి పరమైనటువంటి పేదరిక సమస్యలను ఎదుర్కొనే కుటుంబాలు కూడా పేదలే అని తెలియజేసింది ఎవరయ్యా అంటే ఎస్ఆర్ హషీమ్ గారు మరి వీరు కొన్ని ఉదాహరణలు చెప్తున్నారండి ఈ దేనికి సాంఘికపరమైనటువంటి పేదరిక సమస్యలకు ఎవరైనా యాచక వృత్తిని చేసేవారు ఉన్నారో అంటే సమాజంలో అవమానకరము సో సాంఘికంగా వెనకబడినటువంటి యాచక వృత్తి అంటే బెగ్గింగ్ బెగ్గింగ్ ప్రొఫెషన్ అడక్క తినడం అని మనం అవమానకరంగా మాట్లాడుతున్నాం అలాంటి వృత్తి చేపట్టేటువంటి వారికి యాచక వృత్తి చేపట్టేటువంటి వారును బీపీఎల్ కుటుంబాల్లో చేర్చాలి వీరు పేదలే వీరు పేదలే కాబట్టి వీరిని బీపీఎల్ కుటుంబాల్లో చేర్చడం తప్పులేదు అదేవిధంగా కంకర కొట్టుతూ జీవించేటువంటి వాళ్ళంటే రాళ్ళను కొట్టి కంకరగా తయారు చేస్తూ ఈ రాళ్ళను కొట్టుకునేటువంటి వృత్తిలో జీవించేటువంటి వారు కూడా ఈ సాంఘిక పరమైనటువంటి పేదరికంగానే మనం గుర్తించాల్సినటువంటి ఉంది రాళ్ళు కొట్టుకునేటువంటి కుటుంబం కూడా పేదలే పేదరికంలోనే ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం బీపీఎల్ కుటుంబాలుగానే గుర్తించాలి అన్నటువంటిది గుర్తించాలి అని ఎవరు చెప్పారయ్యా అంటే ఎస్ఆర్ షహీమ్ అనేటువంటి వారు చెప్పడం జరిగింది ఇక వీధులు ఊడ్చేటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి వారు అంటే మనం చూసినట్లయితే పారిశుద్ధ్య కార్మికులతో పాటు వీధులు ఊడ్చేటువంటి వారు కూడా ఉంటారు వారు కూడా ఆటోమేటిక్గా పేదల కిందికే వస్తారు ఇక పారిశుద్ధ్య కార్మికులు అంటే పారిశుద్ధ్య పనిచేసేటువంటి వారు ఇవి కూడా అవమానకర అంటే ఇవన్నీ కూడా చూస్తే ఒక రకమైనటువంటి అవమానకరమైనటువంటి వృత్తులు యాచక వృత్తి కావచ్చు రాళ్ళు కొట్టుకొని జీవించే వృత్తి కావచ్చు వీధులను ఊడ్చేటువంటి వృత్తి కావచ్చు పారిశుద్ధ్య పనిచేసేటువంటి వారు కావచ్చు వీరంతా అవమానకరం అంటే సాంఘికపరమైనటువంటి పేదరిక సమస్యతో సతమతం అవుతున్నారు కాబట్టి వీరందరినీ కూడా అంటే ఈ ఈ వృత్తులను కూడా ఆటోమేటిక్గా పేదరికంలో చేర్చాలి పేదరిక వాళ్ళను పేదరికంగానే కన్సిడర్ చేయాలి అన్నటువంటిది ఎస్ఆర్ షహీం కమిటీ ఇచ్చినటువంటి సూచన మరి ఎస్ఆర్ షహీన్ కమిటీ తర్వాత చూసినట్లయితే మనం ఎన్ఎస్ఎస్ఓ వారి రౌండ్ అన్నటువంటి దాన్ని డిస్కస్ చేద్దాం ఈ ఎన్ఎస్ఎస్ఓ వారు రెండు వేల పదకొండు పన్నెండు అంటే నేటికి కూడా రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరం యొక్క స్థిర ధరలనే మనం లెక్కించడం అన్నటువంటిది జరుగుతుంది ఈ స్థిర ఈ ఎన్ఎస్ఎస్ఓ వారు ఈ రౌండ్లో చూసినట్లయితే ఎన్ఎస్ఎస్ఓ వారి రౌండ్ అంటున్నాం సో ఈ రౌండ్ ఎప్పుడు తీసుకొచ్చారయ్యా అంటే ఎన్ఎస్ఎస్ఓ వారు మనం చూసినట్లయితే రెండు వేల పదకొండు పన్నెండో సంవత్సరంలో తీసుకొని రావడం అన్నటువంటిది జరిగింది ఇక సిక్స్టీ ఎయిత్ రౌండ్ అని పిలువబడేటువంటి ఈ రౌండ్లో మనం చూసినట్లయితే గృహ వినియోగ వ్యయం ద్వారా ఈ రౌండ్ లెక్కించడం అనేటువంటిది జరిగింది అంటే ఒక రౌండును లెక్కించేటప్పుడు లేదా ఒక విధమైనటువంటి పేదరికాన్ని లెక్కించేటప్పుడు ప్రామాణికంగా దేన్ని తీసుకుంటారు అన్నటువంటిది చాలా ముఖ్యమండి మన ఎగ్జామ్లు అడగవచ్చు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అన్నటువంటిది చాలా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ వారు ఈ అరవై ఎనిమిదవ రౌండ్లో సిక్స్టీ ఎయిత్ రౌండ్లో దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారయ్యా అంటే గృహ వినియోగ వ్యయము అన్నటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు గృహ వినియోగ వ్యయం అంటే దీని ద్వారానే పేదరికాన్ని నిర్వచించారు నిరూపించేటువంటి ప్రయత్నం చేశారు మరి గృహ వినియోగ వ్యయము అంటే ఏంటయ్యా అంటే ఒక గృహము నివసించడానికి ఎంత డబ్బును ఖర్చు చేస్తుందో ఎంత డబ్బును వినియోగిస్తుందో ఎంత డబ్బును వ్యయం చేస్తుందో ఆ వ్యయాన్ని గృహ వినియోగ వ్యయం అంటారు అంటే సగటు ఒక గృహానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఇక అంతకుముందే అంటే ఇది రెండు వేల పదకొండు పన్నెండులో అరవై ఎనిమిదవ రౌండ్ వచ్చింది అంతకుముందే రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలోనే రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలోనే ఎన్ఎస్ఎస్ఓ వారు అరవై ఆరో రౌండును నిర్వహించారండి వీరు అరవై ఆరో రౌండ్ నిర్వహించి ఇమ్మీడియట్గా మళ్ళీ రెండు సంవత్సరాల కాలంలోనే అరవై ఎనిమిదో రౌండును ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందయ్యా అంటే వాస్తవానికి ఎన్ఎస్ఎస్ఓ వారు ఒక రౌండ్కు ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటారు వాస్తవానికి ఎన్ఎస్ఎస్ఓ వారు ఒక రౌండ్కు అంటే ఒకసారి పేదరికాన్ని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పేదరికాన్ని గ్రహించడం అన్నటువంటిది జరుగుతుంది ఇక ఇప్పుడు చూసినట్లయితే రెండు వేల తొమ్మిది పదిలో అరవై ఆరో రౌండ్ అన్నటువంటి తీసుకొని వచ్చారు మరి కూడా అరవై ఎనిమిదవ రౌండ్ రెండు వేల పదకొండు పన్నెండులో తీసుకొని వచ్చారు సిక్స్టీ ఎయిత్ రౌండ్ సో మరి ఇంత త్వరగా రెండు సంవత్సరాలకే రౌండ్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే అరవై ఆరవ రౌండ్ ఏదైతే రెండు వేల తొమ్మిది పదిలో ఉందో ఆ సంవత్సరాన్ని తీవ్రమైన కరువు సంవత్సరంగా నిర్ణయించింది నిర్ణయించిందండి అంటే రెండు వేల తొమ్మిది పది సంవత్సరం అన్నటువంటిది తీవ్రమైనటువంటి కరువు సంవత్సరం కాబట్టి ఈ తీవ్రమైనటువంటి కరువు ఉంది కాబట్టి సరిగ్గా అంచనాలు లేవనేటువంటి ఆ అంశంతో మళ్ళీ తిరిగి అరవై ఎనిమిదో రౌండ్ తీసుకురావాల్సింది అంటే రెండు సంవత్సరాలకే మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నారంటే తీవ్రమైన కరువు కరువు ఉన్నప్పుడు అంచనాలు సరిగ్గా రావు కాబట్టి కరువు లేనటువంటి సంవత్సరంలో అంచనాలను తీసుకొద్దామన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది ఇక రెండు వేల పదకొండు పన్నెండుకు సంబంధించినటువంటి ఎన్ఎస్ఎస్ఓ వారి అరవై ఎనిమిదవ రౌండ్ నివేదిక ఎన్ఎస్ఎస్ఓ వారి అరవై ఎనిమిదవ రౌండ్ నివేదిక ఎప్పుడు ప్రకటించారయ్యా అంటే రెండు వేల పదమూడులో ప్రకటించడం జరిగింది సో రెండు వేల పదమూడులో ఎన్ఎస్ఎస్ఓ వారు ప్రకటించినటువంటి అరవై ఎనిమిదవ రౌండ్ అన్నటువంటిది రెండు వేల పదకొండు పన్నెండు ధరలను ఆధారంగా చేసుకొని ఉంది రెండు వేల పదకొండు పన్నెండు ధరలను ఆధారం చేసుకొని ఉంది నివేదిక ఎప్పుడు ఇచ్చారయ్యా అంటే రెండు వేల పదమూడులో ప్రకటించడం జరిగింది వీరు ఈ నివేదికను అనుసరించడానికి సురేష్ టెండూల్కర్ గారు సూచించినటువంటి మెథడాలజీని అనుసరించడం జరిగింది అంటే సురేష్ టెండూల్కర్ గారు మెథడాలజీ ప్రకారమే పేదరికాన్ని నిర్ణయించారు ఎన్ఎస్ఎస్ఓ వారు సురేష్ టెండూల్కర్ మెథడాలజీ ఆధారంగానే పేదరికాన్ని నిర్మించ నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది ఇందులో ఎంపీఈ తక్కువగా అంటే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సో కన్జూమర్ ఎక్స్పెండిచర్ అంటారండి ఎంపీసీఈ ఇది ఎంపీసీ అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ దీన్నే మనం తెలుగులో ఏమంటున్నాం నెలసరి తలసరి వ్యయం అంటున్నాము సో నెలసరి తలసరి వ్యయం అంటే ప్రతి నెల ఒక తల ఎంత ఖర్చు చేస్తుంది అన్నటువంటి దాన్ని చెప్తున్నారండి నెల సరి తల సరి వేయం ఈ ఎంపీసీఈ అన్నటువంటిది చూసినట్లయితే ఇక్కడ సురేష్ టెండూల్కర్ ప్రకారం తక్కువగా ఉండి అది వివాదాస్పదమయ్యింది అని మనం కూడా చూసాం అరవై ఎనిమిదవ రౌండ్ తర్వాత సురేష్ టెండూల్కర్ అన్నటువంటిది టాబ్లెట్ ఫామ్లో ఆనాటి ప్రభుత్వము ఇది వివాదం అవ వివాదాంశం అవ్వడంతోనే ఎంపీసీఈ అన్నటువంటిది సురేష్ టెండూల్కర్ ప్రకారం తక్కువగా ఉందని దానిని సమీక్షించడానికి ఇమ్మీడియట్గా ఏం చేసిందయ్యా అంటే రంగరాజన్ అధ్యక్షతన మరో కమిటీని నియమించారు సురేష్ టెండూల్కర్ ప్రకారం ఎంపీసీఈ తక్కువగా ఉండేటువంటి దానిని సమీక్షించడం కొరకు రంగరాజన్ కమిటీని నియమించడం జరిగింది ఇది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే రంగరాజన్ కమిటీని ఎందుకు నియమించాల్సి వచ్చింది రంగరాజన్ కమిటీని నియమించాల్సి వచ్చింది ఎందుకంటే సురేష్ టెండూల్కర్ ప్రకారం ఎంపీసీఈ అన్నటువంటిది తక్కువగా రావడంతో దేశంలో వివాదాస్పదమయ్యి దేశంలో ప్రతిపక్షాలందరూ కూడా పెద్ద వివాదం చేస్తే నుంచి దాన్ని తప్పించడం కొరకు సమీక్షించడం కొరకు ఇమ్మీడియట్గా ఆనాటి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రంగరాజన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం జరిగింది సో ఆ కమిటీ గురించి చదువుదాం అంతకుముందు అరవై ఎనిమిదవ రౌండ్ ప్రకారం ఎంపీసీఈ అన్నటువంటిది ఎంత అన్నటువంటిది చూద్దాం అరవై ఎనిమిదవ రౌండ్ ప్రకారం ఎంపీఈ చూసినట్లయితే గ్రామాలలో ఎనిమిది వందల పదహారు రూపాయలుగా నిర్ణయించారండి సో గ్రామాలలో ఎనిమిది వందల పదహారు రూపాయలు అంటే ఒక గ్రామంలో నెలకు ఎవరైనా ఎనిమిది వందల పదహారు రూపాయల కంటే ఎక్కువగా ఖర్చు పెడితే వాళ్ళు పేదలు కారు ఎనిమిది వందల పదహారు రూపాయల కంటే తక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారే పేదలు తక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారు పేదలు అదేవిధంగా చూసినట్లయితే పట్టణాలలో వెయ్యి రూపాయలు సో వెయ్యి రూపాయల కంటే ఎక్కువగా ఖర్చు పెట్టే వాళ్ళంతా అబో బీపీఎల్ ఫ్యామిలీలో ఉన్నట్లు వెయ్యి రూపాయల కంటే తక్కువగా ఖర్చు పెట్టేటువంటి కుటుంబాలు పట్టణాల పేదలుగా నిర్ణయించడం అన్నటువంటి జరిగింది అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయం ఉంది కాబట్టి గ్రామాల్లో ఎనిమిది వందల అరవై రూపాయలను నిర్ణయించడం అన్నటువంటిది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వందల అరవై రూపాయలు గ్రామాలలో పట్టణాల్లో ఒక వెయ్యి తొంభై ఒక్క రూపాయలుగా నిర్ణయించడం అన్నటువంటి జరిగింది మరి అరవై ఎనిమిదవ రౌండ్ ప్రకారం పేదరికం ఎంతుందన్నటువంటి దాన్ని చూస్తున్నాం ఎంపీ సిఈ అంటున్నారు తలసరి నెలసరి వినియోగం మరి అరవై ఎనిమిదో రౌండ్ ఏం చెప్తుంది అంటే గ్రామాలలో ఎనిమిది వందల పదహారు రూపాయలు ఎవరైతే సంపాదిస్తున్నారో ఎనిమిది వందల పదహారు రూపాయల కన్నా ఎక్కువగా వచ్చే కుటుంబాలన్నీ కూడా ఏపిఎల్ ఫ్యామిలీస్ అంటారు అంటే అబో పావర్టీ లైన్ ఎనిమిది వందల పదహారు రూపాయల కన్నా తక్కువగా వచ్చేటువంటి కుటుంబాలను బిలో పావర్టీ లైన్ అంటారు అంటే గ్రామాలలో పావర్టీ లైన్ అంటే ఎంతగా నిర్ణయించింది ఎంపీసీఈ అంటే ఎనిమిది వందల పదహారు రూపాయలు అదే పట్టణాల విషయానికి వస్తే పట్టణాలలో ఎంపీసీఈ అన్నటువంటిది వెయ్యి రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అంటే పట్టణాలలో ఎవరైనా వెయ్యి రూపాయల ఆదాయం అంతకన్నా ఎక్కువగా ఆదాయం సంపాదిస్తుంటే వాళ్ళు ఏపీఎల్ ఫ్యామిలీలోకి వస్తారని వెయ్యి రూపాయలకన్నా తక్కువగా ఆదాయం సంపా సంపాదిస్తుంటే ఆ కుటుంబాలు బీపీఎల్ ఫ్యామిలీలోకి వస్తాయని అరవై ఎనిమిదో రౌండ్ తెలియజేస్తుంది ఇదే అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో చూసినట్లయితే ఎనిమిది వందల అరవై రూపాయలు ఉన్నట్లుగా మనకు తెలియజేస్తుంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రామాల విషయానికి వస్తే ఎనిమిది వందల అరవై రూపాయల కన్నా ఎక్కువగా సంపాదించే కుటుంబాలను ఏపీఎల్ కుటుంబాలని ఎనిమిది వందల అరవై రూపాయల కన్నా తక్కువగా వచ్చేటువంటి కుటుంబాలను బీపీఎల్ కుటుంబాలని నిర్వచించడం జరిగింది అంటే ఎనిమిది వందల అరవై అన్నటువంటిది ఎంపీసీఎస్గా నిలబ సో నియమించడం జరిగింది ఇక్కడ అభ్యర్థులు కూడా గమనించాల్సినటువంటి ప్రధాన పాయింట్ ఏంటంటే నెలకు కేవలం ఒక కుటుంబానికి ఎనిమిది వందల అరవై రూపాయలు అన్నటువంటిది చాలా తప్పు చాలా తక్కువగా అంటే ఎనిమిది వందల అరవైలో నెలంతా బతకడం అనేది ఇంపాసిబుల్ అందుకోసమే దాన్ని ఆ రోజు అందరూ వ్యతిరేకించడం అన్నటువంటిది జరిగింది ఇక పట్టణ విషయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే వెయ్యి తొంభై ఒక్క రూపాయలని సో అంటే వన్ థౌజండ్ నైంటీ వన్ రూపీస్ని మనం ఏదైతే ఉందో దాన్ని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది ఇక పోతే రెండు వేల నాలుగు ఐదో సంవత్సరంలో చూసినట్లయితే భారతదేశంలో పేదరికం ఎంతుందయ్యా అంటే ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం ఉందండి అంటే అంతకుముందు రౌండ్లో అంతకుముందు ఇయర్లో టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫోర్ మరియు ఫైవ్లో చూసినట్లయితే రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో చూసినట్లయితే భారతదేశంలో పేదరికం ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం ఉంది కాగా అరవై ఎనిమిదో రౌండ్ నాటికి చూసినట్లయితే ఇరవై ఒక్క శాతం అన్నటువంటిది ఉంది ఇక్కడ కాంట్రివర్షల్ ఇష్యూ అన్నటువంటిది స్టార్ట్ అయిందండి అసలైనటువంటి కాంట్రివర్షల్ ఇష్యూ ఏంటంటే రెండు వేల నాలుగు ఐదులో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతంగా ఉండేటువంటి ఇది సో అరవై ఎనిమిదవ రౌండ్కి వచ్చేలోగా అంటే రెండు వేల పదకొండు పన్నెండుకు వచ్చేలోగా ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి అంటే దాదాపుగా ఈ ముప్పై ఏడు నుంచి ఇరవై ఒకటి శాతానికి ఇంత మొత్తం తగ్గడం అన్నటువంటిది జరగదు సో కాబట్టి దీన్ని అందరూ విమర్శించడం జరిగింది అయినప్పటికీ అధికారికంగా రౌండ్ వచ్చారు కాబట్టి ఆ రౌండ్లో ఎంత ఉందో అంత ఫిగర్ మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని మనం నేర్చుకుంటున్నాం అరవై ఎనిమిదో రౌండ్ ప్రకారం సో పేదరికం ఎంతుందయ్యా అంటే ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గింది అంటున్నాం ఇక అరవై ఎనిమిదో రౌండ్ ప్రకారం భారతదేశంలో పేదల సంఖ్య ఎంతుందయ్యా అంటే నాలుగు వందల ఏడు మిలియన్ల నుంచి రెండు వందల అరవై తొమ్మిది మిలియన్లకు తగ్గినట్లుగా చూపిస్తున్నారు అంటే పేదలు కూడా తగ్గారు ఎంత నుంచి ఎంతకు తగ్గారు నాలుగు వందల ఏడు మిలియన్ల నుంచి రెండు వందల అరవై తొమ్మిది మిలియన్లకు తగ్గినట్లుగా మనకు అరవై ఎనిమిదో రౌండు తెలియజేస్తుంది ఇక సంవత్సర వార్షిక తగ్గుదల రేటు చూసినట్లయితే అరవై ఎనిమిదో రౌండును అనుసరించి సంవత్సర వార్షిక తగ్గుదల రేటు రెండు పాయింట్ ఎనిమిది శాతంగా నిర్ణయించడం టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా నిర్ణయించడం అన్నటువంటిది ఇక జరిగింది ఇక పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు ఐదు సంవత్సరాల మధ్యలో చూసినట్లయితే అంటే నైంటీ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్ అప్రాక్సిమేట్లీ ఈ మధ్యకాలంలో పది సంవత్సరాల మధ్యకాలంలో మనం చూసినట్లయితే పేదరిక తగ్గుదల రేటు సున్నా పాయింట్ ఏడు నాలుగు శాతంగా ఉంది సో తొంభై మూడు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు ఐదు మధ్యలో చూసినట్లయితే పేదరిక తగ్గుదల రేటు ఎంతుందయ్యా అంటే సున్నా పాయింట్ ఏడు నాలుగు శాతంగా ఉంది ఇక రెండు వేల నాలుగు ఐదు నుంచి పదకొండు పన్నెండు మధ్యలో చూసినట్లయితే సో టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇలెవన్ టు ట్వెల్వ్ మధ్యలో చూసినట్లయితే వార్షిక తగ్గుదల రేటు రెండు పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉంది అభ్యర్థులు ఇక్కడ గమనించాలి తొంభై మూడు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు ఐదు మధ్యలో అంటే దాదాపుగా తొమ్మిది పది సంవత్సరాల కాలంలో దేశంలో పేదరిక తగ్గుదల రేటు సున్నా పాయింట్ ఏడు నాలుగు శాతంగానే ఉంది సున్నా పాయింట్ ఏడు నాలుగు శాతంగానే ఉంది అయితే రెండు వేల నాలుగు ఐదు నుంచి పదకొండు పన్నెండు మధ్య కాలంలో వార్షిక తగ్గు రేటు తగ్గుదల రేటు చూస్తే రెండు పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా చేరింది అనగా మూడు రెట్లు ఎక్కువగా తగ్గింది అని మూడు రెట్లు ఎక్కువగా తగ్గింది అని నివేదిక చూపించింది కానీ వాస్తవానికి ఇది పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు ప్రభు సో ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రభుత్వ వ్యతిరేకులు ఉన్నారో మేధావి వర్గాలు ఉన్నారో ఆ రోజు దీన్ని ఒప్పుకోలేదు ఇంత తొందరగా మూడు రెట్లు పేదరికం తగ్గడం అన్నటువంటిది సాధ్యపడదు అన్నటువంటి విషయాన్ని అభ్యర్థులు గ్రహించాలా ఇక ఆ తర్వాత చూసినట్లయితే పట్టణాల కంటే గ్రామాలలోనే తగ్గుదల ఎక్కువగా ఉన్నట్లుగా ఈ నివేదిక చెప్పింది అంటే పేదరికం ఎక్కడెక్కువగా తగ్గుతుందా అంటే పట్టణాలతో పోల్చినప్పుడు గ్రామాలలోనే పేదరికం ఎక్కువగా తగ్గింది అని అంటే తగ్గుదల ఎక్కువగా ఉన్నట్లుగా ఈ నివేదిక తెలియజేయడం అన్నటువంటిది జరిగింది ఇక అరవై ఎనిమిదవ రౌండ్ ప్రకారం అత్యధికంగా పేదరిక శాతం కలిగినటువంటి రాష్ట్రాలను మనం చూద్దాం అరవై రౌండ్ ప్రకారం అత్యధికంగా పేదరిక శాతం ఏ ఏ రాష్ట్రాల్లో ఉందయ్యా అంటే ఛత్తీస్గఢ్ మొదటి స్థానంలో ఉంది ఛత్తీస్గఢ్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు శాతం పేదరికం ఉంది అరవై ఎనిమిదో రౌండ్ ప్రకారం చూసినట్లయితే అత్యంత పేద రాష్ట్రం ఏదయ్యా అంటే ఛత్తీస్గఢ్ సో అత్యంత పేద రాష్ట్రము ఛత్తీస్గఢ్గా నిలిచింది ఇక రెండో స్థానంలో దాద్రా నగర్ హైవేలి ఉంది ఈ దాద్రా నగర్ హైవేలి కూడా ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఒక శాతంతో ఉంది అంటే యూనియన్ టెరిటరీలలో పేదరికం ఎక్కువగా ఉండేటువంటిది అంటే కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో అధిక పేదరికం కలిగినటువంటిది సో కేంద్రపాలిత ప్రాంతాలలో అధిక పేదరికం కలిగినటువంటిది ఏంటయ్యా అంటే దాద్రా నగర్ హైవేలి సో ఇక మీరు బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రాష్ట్రాలలో అధిక పేదరికం అడిగినప్పుడు రాష్ట్రాన్నే గుర్తించాలి కేంద్రపాలిత ప్రాంతాల్లో అధిక పేదరికం అడిగితే కేంద్రపాలిత ప్రాంతాలనే గుర్తించడం అన్నటువంటిది చెయ్యాలి రాష్ట్రాలలో అత్యధిక పేదరికం కలిగినటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఛత్తీస్గఢ్ అనాలి కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక పేదరికం కలిగింది ఏదయ్యా అంటే దాద్రా నగర్ హైవేలీ అని మనం చెప్తూ ఉన్నాం ఇక దాని తర్వాత జార్ఖండ్ ఉంది జార్ఖండ్ ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది సో సున్నా శాతం పేదరికాన్ని కలిగి ఉంది ఇక తక్కువ పేదరికం ఎక్కడెక్కడ ఉంది ఇక్కడ తక్కువ పేదరికం అన్నా అధిక ధనమైన రాష్ట్రాలన్నా ఒకటేంటి తక్కువ పేదరికం ఉందంటే ఏంటి రిచ్ స్టేట్స్ అని ధనిక రాష్ట్రాలు అని వీటిని చెప్పవచ్చు ధనిక రాష్ట్రాలుగా వీటిని మనం చెప్పవచ్చు అంటే మనం చూసినట్లయితే తక్కువ పేదరికం అన్నా ధనిక రాష్ట్రం అన్నా ఒకటి దేశంలో అరవై ఎనిమిదవ ఎన్ఎస్ఎస్ఎస్ఓ వారి అరవై ఎనిమిదవ రౌండ్ ప్రకారం అత్యంత ధనికమైనటువంటి ప్రాంతము లేదా తక్కువ పేదరికం ఉండేటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈ అండమాన్లో చూసినట్లయితే కేవలం ఒక్క శాతం మాత్రమే పేదలు ఉన్నారంట ఇది యూనియన్ టెరిటరీ కాబట్టి ఈ కేంద్ర పాలిత ప్రాంతాలలో ధనవంతమైనటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే అండమాన్ నికోబార్ దీవులు అనవచ్చు లేదా అతి తక్కువ పేదరికం కలిగినటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు ఇక గోవా అన్నటువంటిది చూస్తే రాష్ట్రాలలో చూస్తే అత్యధిక ధనిక రాష్ట్రంగా మనకు సో రాష్ట్రాలలో ధనిక రాష్ట్రము గోవా చూసినట్లయితే రాష్ట్రాలలో ధనిక రాష్ట్రంగా మనం పేర్కొనడం అన్నటువంటిది జరిగింది ఓవరాల్గా చూస్తే గోవాకు రెండో ప్లేసు రాష్ట్రాల విషయానికి చూస్తే మొదటి ప్లేసు అతి తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే గోవా అతి తక్కువ పేదరికత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే అండమాన్ నికోబార్ దీవు అతి తక్కువ పేదరికం కలిగినటువంటిది అండమాన్ నికోబార్ దీవులు సో అదేవిధంగా చూసినట్లయితే కేరళలో చూసినట్లయితే ఏడు పాయింట్ సున్నా ఐదు శాతంతో కేరళ రాష్ట్రము రెండవ పేదరిక తక్కువ పేదరిక శాతం తక్కువ కలిగినటువంటి రాష్ట్రంగా ఉంది లేదా రెండవ ధనిక రాష్ట్రంగా ఉంది సో ఇక మనం చూసినట్లయితే రంగరాజన్ కమిటీ గురించి నెక్స్ట్ డిస్కస్ చేయాలి మరి ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలించి చూసినట్లయితే ఎన్ఎస్ఎస్ఓ వారి ర్యాక్ సో ఎన్ఎస్ఎస్ఓ వారి రౌండ్ గురించి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సిక్స్టీ ఎయిత్ రౌండ్ అని చెప్తున్నారు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి డేటా అన్నటువంటిది అరవై ఎనిమిదో రౌండ్ గురించి అడిగితే అరవై ఎనిమిదో రౌండ్ చెప్పాలి సురేష్ టెండూల్కర్ ప్రకారం అడిగితే సురేష్ టెండూల్కరే చెప్పాలి రంగరాజన్ ప్రకారం అడిగితే రంగరాజనే చెప్పాలి అరవై ఎనిమిదో రౌండ్ ప్రకారం చూసినట్లయితే గ్రామాలలో సో ఎనిమిది వందల పదహారు రూపాయలు ఉంది ఎంపీసీఈ అనేది పట్టణాలలో వెయ్యి రూపాయలుగా ఉంది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల్లో ఎనిమిది వందల అరవై రూపాయలు పట్టణాలలో వెయ్యి తొంభై ఒక్క రూపాయిగా ఉంది ఇక రెండు వేల నాలుగు ఐదులో చూసినట్లయితే పేదరిక శాతం ముప్పై ఏడు పాయింట్ రెండు శాతంగా ఉండగా నెక్స్ట్ అది ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్కి అరవై ఎనిమిదో రౌండ్ ద్వారా రావడం అన్నటువంటిది జరిగింది ఇక ఎన్ఎస్ఎస్ఓ వారు చూసిన పరిస్థితులు మనం చూసినట్లయితే ఈ ఎపిసోడ్లో మనం డిఫరెన్స్ నేర్చుకుంటున్నాం అంటే వార్షిక తగ్గుదల రేట్ ఎంతుందయ్యా అంటే సో రెండు పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉంది గతంలో సున్నా పాయింట్ ఏడు నాలుగు శాతంగా ఉండేది ఇప్పుడు రెండు పాయింట్ ఎనిమిది శాతంగా వచ్చింది అనగా దాదాపుగా మూడు రెట్లు తగ్గింది ఇక పట్టణాల కంటే గ్రామాలలోనే తగ్గుదల శాతం ఎక్కువగా ఉందని చూసాం అదేవిధంగా అరవై ఎనిమిదో రౌండ్లో అధిక పేదరికం కలిగినటువంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే ఛత్తీస్గఢ్ మొదటి స్థానంలో ఉంటుంది అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే దాద్రానగర్ హైవేలీ ఉంటుంది అన్నటువంటి దాన్ని కూడా మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది ఇక తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే ఇది తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రం అన్న ధనిక రాష్ట్రం అన్న ఒకటే ఎగ్జామ్లో మనకు రెండు క్వశ్చన్లు అంటే ఇదే అంశాన్ని రెండు విధాలుగా అడగవచ్చు అధిక సో ద ధనిక రాష్ట్రాల క్రింది రాష్ట్రాలలో అధిక ధనిక రాష్ట్రాలను గుర్తించండి అని అడగవచ్చు లేదా ఇదే అంశాన్ని మార్చి తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలను గుర్తించండి అనవచ్చు అంటే తక్కువ పేదరికం కలిగిన రాష్ట్రాలన్నా ధనిక రాష్ట్రాలన్నా ఒక్కటే మరి తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే అండమాన్ అన్నటువంటిది మొత్తం దేశంలోనే రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపితే అండమాన్ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది కేవలం రాష్ట్రాలను మాత్రమే తీసుకుంటే గోవా అన్నటువంటిది అధిక ధనిక రాష్ట్రంగా ఉంది ఇక ఇవి మనం చూసాం వీటి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రంగరాజన్ కమిటీ నివేదికలు రంగరాజన్ కమిటీ గురించి మనం తెలుసుకుందాం ఇక చూస్తే రంగరాజన్ కమిటీ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత రంగరాజన్ నివేదిక ప్రకారం పేదరికం ఏ విధంగా తగ్గిందన్నటువంటి దాన్ని చూడాలి రంగరాజన్ ప్రకారం ఎవరు అంటే ఏ ఏ రాష్ట్రాలు అధికంగా పేదరికంలో ఉన్నాయి అధిక తక్కువగా పేదరికంలో ఉన్నాయన్నటువంటి అంశాలను మనం చూడాల్సి ఉంది ఆ అంశాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది సో థ్యాంక్ యూ